కామారెడ్డి జిల్లా మార్కల్ గ్రామం వద్ద గల తెలంగాణ సోషల్ వెల్ఫేర్ డిగ్రీ కళాశాలను సందర్శించిన జ్యోతిరెడ్డి, తెలంగాణ స్వేరో కామారెడ్డి జిల్లా అధ్యక్షులు బాలప్రసాద్, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ జనార్దన్ రావు, వైస్ ప్రిన్సిపల్ వెంకటేశ్వరరావు, డిగ్రీ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం మీడియాతో జ్యోతిరెడ్డి మాట్లాడుతూ, విద్యార్థులు ఎదగాలంటే చదువు ఉండాలని, చదువు ఉంటే వారి కాళ్ళపై నిలబడతారు, ముఖ్యంగా ఆడపిల్లలు చదువుపైన ఎక్కువ శ్రద్ధ ఉండాలని అన్నారు. ఉద్యోగం సంపాదిస్తే వారి కాళ్ళపైన నిలబడవచ్చన్నారు. నేను కూడా బీద కుటుంబంలో పుట్టినా అన్నారు. అందుకే నాకు ఆడపిల్లలు అంటే చాలా ఇష్టం, స్త్రీలు అంటే చాలా గౌరవం అన్నారు. నేను పడ్డ కష్టం ఇంకా ఏ ఆడపిల్ల కూడా పడవద్దని ఉద్దేశంతోనే జ్యోతి ఫౌండేషన్ ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు. అంటే వేరే వాళ్ళకి వేరే టాలెంట్ ఉండొచ్చు, ఒక మంచి పేరు కావాలని, ఒక మంచి డాక్టర్ కావాలి, ఒక మంచి స్టడీ అవ్వడం కావాలని. సో అంటే ఏదైనా సాధించడానికి స్టడీ ఇంపార్టెంట్ అంతలేదు, కానీ వేరే వాళ్ళకి వేరే టాలెంట్ ఉంటుంది కదా, అందులో కూడా సక్సెస్ అయ్యే అవును. నేను మనీ గురించి మాట్లాడుతున్నాను, నాట్ ఓన్లీ సాలరీ, మన డబ్బు కూడా ఉందా, బ్యాంక్లో డబ్బులు ఉంటాయా ఉంటాయా, అలవారు ఉంటాయి, ఏం చేస్తావు, ఆడతావా, పాటలు పాడతావా, నమస్కారం. నా పేరు జ్యోతిరెడ్డి, నేను యాక్చువల్గా వరంగల్ జిల్లా మైలారం గ్రామము, కానీ ఇప్పుడు నేను అమెరికాలో ఫీనిక్స్ అరిజోనా స్టేట్లో ఉంటాను. లాస్ట్ 18 ఇయర్స్ నుంచి నేను అమెరికాలో ఉంటాను, కానీ ఈరోజు ఇక్కడ వరంగల్లో ఉమెన్స్ సోషల్ వెల్ఫేర్ డిగ్రీ కాలేజ్ అంటే వచ్చాము, మోటివేట్ చేయడానికి, ఉమెన్ ఎంపవర్మెంట్ అనే అంశం మీద పిల్లల్ని మోటివేట్ చేయడానికి వచ్చాము. ఇక్కడంతా 600 మంది అమ్మాయిలు ఉన్నారు. ఇప్పుడు పిల్లలు ఎక్కడ ఒక దగ్గర కొంచెం అవేర్నెస్ తక్కువగా ఉంటుంది, లేదా పేరెంట్స్కి దూరంగా ఉంటారు కాబట్టి కొన్ని అంశాల మీద తక్కువ అవగాహన ఉంటుంది. ఏదో లెక్చరర్స్ ఉంటారు, సార్లు ఉంటారు, మేడమ్స్ ఉంటారు, బట్ స్టిల్ బయట నుంచి ఎవరైనా వచ్చి మాట్లాడుతుంది వాళ్ళకి తొందరగా తీసుకుంటారు, వాళ్ళు రెగ్యులర్గా కనేవాడు వాళ్ళు కాకుండా. నేను గత 9 సంవత్సరాల నుంచి ఇలాంటి మోటివేషనల్ స్పీచెస్ ఇవ్వడానికి అమెరికా నుంచి వచ్చేది పిల్లల్ని కలవడానికి. నేను బాగుపడ్డాను, డబ్బు సంపాదించాను అంటే నాతోనే పోలేదు. నేను గ్రామీణ ప్రాంతంలో చదువుకొని గవర్నమెంట్ స్కూల్స్కి పోయి చదువుకొని 10వ పది స్కోర్ వచ్చిన పిల్లలకు 10,000 రూపాయలు ఇచ్చి ఎంకరేజ్ చేస్తున్నాను. లాస్ట్ కొన్ని సంవత్సరాల నుంచి వరంగల్ జిల్లాలో ఎంతమంది వస్తే అంతమందికి వస్తున్నాం. కడియం శ్రీహరి గారు వచ్చారు ఆ ప్రోగ్రామ్కి, నాయన నరసింహారెడ్డి గారు వచ్చారు, మనం డొనేట్ చేసినప్పుడు ఆ ప్రోగ్రామ్ ఎవ్రీ ఇయర్ చేస్తుంటాము. అలాగే ప్రతి జిల్లాలో కూడా ఎవరో ఒకరు ఎక్కడో ఒక దగ్గర ఇటువంటి పిల్లలు ఎంకరేజ్ చేస్తే వాళ్ళు కంపల్సరీ మోటివేట్ అయ్యి వాళ్ళు కూడా హై స్థాయికి ఎదుగుతారు. ఎదిగిన తర్వాత వాళ్ళు కూడా సేవ చేస్తారు ఈ సమాజానికి. మనము ఇప్పుడు ప్రవీణ్ కుమార్ గారిని చూసినా కూడా మనకు అర్థమవుతుంది. ఒక వేదిక మీద ప్రవీణ్ కుమార్ గారు నేను ఉండే సాక్షి, ఎక్సలెంట్ అవార్డు వచ్చినప్పుడు ఇవ్వదేవి అంటే సమాజంలో కొందరైనా మైల్ స్టోన్స్గా ఉంటే ఇటువంటి పిల్లలకు కంపల్సరీ వాళ్ళు వాళ్ళని చూసి నేర్చుకుంటారు. మనం కలాం గారి గురించి ఎందుకు మాట్లాడుకుంటాం, గొప్ప వ్యక్తి అని కదా. అలానే ఈ సమాజంలో కూడా ఒకరో ఇద్దరో కష్టపడి పైకి వస్తే వాళ్ళు కూడా మార్గదర్శకులు అవుతారని కోరుకుంటున్నా. దాంట్లో మార్గదర్శకులు కావడానికి నా వంతు పాత్ర ఉన్నదని ఫీల్ అవుతున్నాను. ఇండియా థ్యాంక్ యూ.